నేడు టీడీపీ నాయకులు మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సుంకేస్ల డ్యాంకు వెళ్లి అక్కడ డ్యాం పరిస్థితిని పరిశీలించారు. డ్యాంకు దాదాపు 30 క్రస్ట్ గేట్లు ఉంటే అందులో 16 గేట్లు పూర్తిగా పని చేయడం లేదని వారు తెలిపారు. ఇరిగేషన్ మంత్రి రాష్ట్రంలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చాలా గేట్ల ద్వారా నీరు వృధాగా పోతుందని, దీనివల్ల రానున్న రోజుల్లో తాగునీటి సమస్య వాటిల్లుతుందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గేట్లు అన్ని పనిచేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దాదాపు 30 గేట్లు ఉన్నాయి, 34 ఉన్నాయి. 34లో దాదాపు 30 గేట్లలో కంప్లీట్ లీక్ ఉంది. 9 గేట్లలో మాత్రం కంప్లీట్గా 16 గేట్లు మొత్తం వైర్ పోయినాయి. గేట్లు లేచే పరిస్థితి లేదు. దీని కారణం మెయింటెనెన్స్ లేక ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది. ఈనాడు కూడా దీనికి పైసలు ఇచ్చి మెయింటైన్ చేసి పాపన పోలేదు. మెయింటైన్ చేస్తే పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ప్రతి గేట్లు ప్రతి గేట్లు నీళ్ళు పోతున్నాయి, రోప్స్ లేవు. ఈరోజు దీనికి కెపాసిటీ 1.2 టీఎంసీ. ఇది తాగునీరు ప్లస్ సాగునీరు ఇవ్వాలి. ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో మళ్ళీ మా నగరానికి నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్లో లేదు అయినా 2 గేట్లు ఇస్తారు, నీళ్ళు చేసి బయటకు ఇవ్వదా పోతారు. ఎందుకంటే రేపొద్దున అనుకోకుండా ఫ్లడ్ వస్తే డ్యామ్ తెగిపోకుండా ఉండడానికి ఆ గేట్ తీసి పెట్టాం. ఇది అంత అన్యాయం చూడండి. కనపడుతుంది, ఇట్లా కనపడుతుంది, 2 గేట్లు ఇస్తారు. ఎప్పుడైతే ఇంట్లో ఎక్కువ ఉన్నప్పుడు గేట్లు తెస్తారు, 2 నీళ్ళు బయట పంపిస్తారు. కానీ ఇంట్లో లేదు కానీ వీళ్ళు 7 గేట్లు బయట, 2 గేట్లు బయట వీళ్ళు బయట పంపిస్తారు. అంటే మెయింటైన్ కాబట్టి రేపొద్దున అనుకోకుండా ఫ్లడ్ వస్తే 2 నెలల డ్యామ్ నిండా కాపాడుకోవాల్సిన ముందే నీళ్ళు బయట పంపిస్తారు. అంత దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ కాక చేత కాక ఇంజనీరింగ్ డిపార్ట్ చేత కాక ఈ పని చేస్తారు. ప్రజలు నవ్వుతారు, ప్రజలు ఏడుస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ గెలిపించుకోమని చెప్పి. అదే ఇంత 2 సంవత్సరాలు ఏనాడు కూడా ఈ ప్రాజెక్టు సంధించే పాపన పోలేదు. ఈ ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, లేదు నేను అడుగుతున్న వాళ్ళని దీనికి జవాబు చెప్తారు. మీరు ఈరోజు సుంకేశ్వర డ్యాంకు బ్రిడ్జ్ పెట్టడానికి డబ్బులు లేవు, అలా వీళ్ళు వచ్చి పోలవరం ప్రాజెక్టు కడతారంటే ఎలా మనం ఒకసారి ఆడిస్తారు.